ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల ముందే దీపావళి వచ్చేసిందా? అవును, దీపంతో దీపావళి వచ్చేసింది. దాదాపుగా 31వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 24 నుంచి బుకింగ్ కు ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. అంటే వారం రోజుల ముందే దీపంతో దీపావళి వచ్చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీపం పథకం ప్రారంభంతో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే సూపర్ 6 హామీ అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు ఇచ్చిన హామీల్లో తొలి హామీ దీపావళితో అమలు చేయడానికి సిద్ధమైపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఒక కుటుంబానికి దాదాపుగా మనకి 2511 రూపాయలు వారం ఏడాది పాటు తగ్గినట్టే, వాళ్ళు నిజంగా ఒడ్డున పడ్డట్టే. కూటమి సూపర్ 6 లో ఇచ్చిన తొలి హామీ సో ప్రారంభంతో ఒక రకంగా నవ్వులు పువ్వులు, మహిళల ముఖాల్లో ఆనందం. నిజంగా ఇది దీపం 2.0 అని చెప్పచ్చు. అసలు యావత్ దేశంలో దీపం పథకం 1.0 ఏదైతే అమలు చేశారో అది కూడా మొట్టమొదటిగా చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల ద్వారా లక్షల గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన కనెక్షన్లు ఇస్తూ అమలు చేశారు. సో అది చాలా సక్సెస్ఫుల్. యావత్ దేశంలోనే దీపం 1.0 పథకం ప్రశంసలు అందుకుంది. మరి ఇప్పుడు మళ్ళీ అది యాదృచ్ఛికమో ఏమో, దీపం 2.0 కూడా ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. నిజంగా ఈ పథకం ప్రేరణ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు తొట్ట తొలిగా ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు తన తల్లి కట్టెల పొయ్యి మీద ఉన్నప్పుడు ఎలా నరకం పడుతూ వంట చేశారో, అలా ఏ మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ లో అటువంటి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకం ఆ రోజుల్లో. మోడి ఆంధ్రప్రదేశ్ లో దీపం పథకాన్ని ఆయనే తీసుకొచ్చారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్రంలో కూడా మళ్ళీ ఆయనే అమలు చేస్తున్నారు. నిజంగా అది యాదృచ్ఛికమే అని చెప్పచ్చు. అయితే ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ కి 837 రూపాయలు అవుతోంది. అంటే 3 సిలిండర్లకి సంవత్సరానికి 2511 రూపాయలు నేను చెప్పినట్టు. ప్రధానంగా ఇది తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కి రాష్ట్రంలో 1,40,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అమలు చేస్తారు. అంటే ఏడాదికి 2,684 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఒక రకంగా నిజంగా ఖజానా మీద ఇది పెద్ద భారమే. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రకంగా అనేక విషయాల్లో, అటు పోలవరం కానీ, అభివృద్ది విషయంలో కానీ, రాజధాని నిర్మాణం విషయంలో కానీ, అనేక విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర సహకారంతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏడాదికి ఇంకొక 2,684 కోట్ల రూపాయలు భారం పడుతున్నా కూడా ఇచ్చిన హామీ మాట నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. నిన్నే చమురు సంస్థలతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే ఏపీ సీఎం వీరందరూ కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ నెల 24 నుండి బుకింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. ఇందులో 25 రూపాయలు వాటా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే విపక్షాలు, ప్రధానంగా విపక్షమే ఉంది. జగన్ అండ్ కో మాజీ సీఎం జగన్ గారు సూపర్ 6, సూపర్ 7 ఇవన్నీ అమలు చేసేవి కాదు, తుస్సు అని మాట్లాడిన ఆయన మాటలకి నిజంగా ధీటుగా సమాధానమిస్తూ తొలి హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. నిజంగా ఈ అంశంతో ఒక రకంగా జగన్ అండ్ కో చిత్త అవడం కాదు, డకౌట్ అయిపోయిన పరిస్థితి. మొత్తంగా వారం రోజుల ముందే దీపావళి వస్తున్న నేపథ్యంలో మరి ఖజానాను ఎలా మేనేజ్ చేస్తారు, మిగిలిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు, పండగ వచ్చేసిందోచ్ అన్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. నాకు మొత్తానికి ఈ నెల 31 నుంచి దీపం పథకం అమలు కాబోతుంది. 24 నుంచి బుకింగ్ ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఖజానా మీద భారం పడుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో మొదటి హామీ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో ఉన్న ఇబ్బందులేంటి, వాళ్ళు ఎలా అధిగమిస్తారు, వాళ్లకున్న ప్రయారిటీస్ ఏంటి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఆచంటి సునీత గారు, బీజేపీ నుంచి వినీశ్వరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ దుర్గా శ్రీరామ్ గారు. అందరికీ స్వాగతం. సునీత గారు, మీతో ప్రారంభిస్తాను. దీపావళి అంటే దీపం కావాలి, దీపం కావాలి అంటే గ్యాస్ కావాలి, గ్యాస్ కావాలంటే సూపర్ 6 మొదలవ్వాలి. సో మొదలవుతోంది, 6 కొడుతున్నారు, ఫస్ట్ 6 ఏం చెప్తారు? అందరికి నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్న వినీష గారికి, శ్రీరామ్ గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడానికి మనందరం కూడా చూసాం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ విధమైన హామీ ఇచ్చారో, పెన్షన్ రూపంలో ప్రతి ఒక్కరికి గతంలో ఉన్నటువంటి 3 నెలల పెన్షన్లు కూడా పెంచి, అదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే 3,000 పెన్షన్ చేయడానికి 3 ఇయర్స్ పట్టింది.
అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి నెలే ప్రతి ఒక్కరికి పాత బకాయితో కలిపి 7000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా ప్రతి నెల 4000 ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు ప్రతి ఒక్కరికి మహిళలందరి కళ్ళల్లో ఆనందం ప్రతి కుటుంబాల్లో వెలుగులు నింపాడని చెప్పేసి ఏదైతే సూపర్ సిక్స్ లో ప్రతి మహిళకి ఇయర్కి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తానని హామీ ఇచ్చారు, దానికి రేపు దీపావళి నుంచి శ్రీకారం చుట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా తీసుకొని ఇచ్చినటువంటి హామీలను 100% నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే డ్వాక్రా సంఘాలకు ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో వెలుగులు ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలని ఒక మంచి సదుద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల గ్యాస్ సిలిండర్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 1999లోనే 30 లక్షలు సుమారుగా ఇచ్చారన్నది టాక్. సుమారుగా అవునండి అవునండి. ఏదైతే ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 100 రోజులు పండుగ అని చెప్పేసి ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామాల్లో చూసినట్టయితే పల్లె పండుగ అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాలను కూడా మంచి గ్రామాలుగా తయారు చేయాలని, గత ప్రభుత్వంలో ఏర్పడిన సర్పంచులకి నిధులు కూడా లేక హలో సునీత గారు యా ఫ్రీజ్ అయినట్టున్నారు. బీజేపీ నుంచి వినూష గారితో మాట్లాడదాం. వినూష గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సూపర్ సిక్స్ లో తొలి హామీ ఏదైతే మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిందో అమలు దిశగా వెళ్తున్నారు. 24 నుంచి బుకింగ్ అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా 25 రూపాయలు ఉంది. యా ఏం చెప్తారు? మాట్లాడడానికి ఏమీ లేక జగన్మోహన్ విజయ గారు ముందుగా మీకు సునీత గారు ఒక నిమిషం మీరు ఫ్రీజ్ అయ్యారని నేను వినూష గారిని అడిగేశాను క్వశ్చన్. ఒక నిమిషం అండి. విజయ గారు ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మీరు అన్నట్లు దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్ లో ముందుగానే వచ్చింది. సూపర్ సిక్స్ లో మొదటి హామీ, ఇప్పుడు మీరు ఇది మొదటిది అంటున్నారు, ఆల్రెడీ పెన్షన్లు పెంచడం ద్వారా మొదటి హామీ కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే చేసేసింది. నేను దీపావళి అని ఎందుకు అంటున్నానంటే కేవలం ఈ ఒక్క స్కీమే కాదు, మీరు వచ్చిందే 3 నెలలు అవుతోంది, 100 రోజులు అవుతోంది. మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దేశంలో మోడీ గారు గత 10 ఏళ్లలో చేసి చూపిస్తుంటే, అంటే మోడీ గారు ఒకవైపు సెమీ కండక్టర్స్ మనం నిర్మించాలి అని చెప్తారు, అదే విధంగా పేదల కోసం ఏ రోజుకు ఆ రోజు కొత్త స్కీమ్లు, సూర్యగారి యోజన ద్వారా రూఫ్ టాప్ మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి, ఒకే రోజు రెండు చేస్తారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు చూస్తే కూటమి సర్కారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డ్రోన్ క్యాపిటల్ గా చేయాలి అని చెప్పి అమరావతి డ్రోన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి మనము డ్రోన్స్ ప్రొడక్షన్, దాని ద్వారా ఉపాధి కల్పించాలి, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలి అని చెప్తున్నారు. అదే విధంగా పేదలు ఎవరైతే చిట్ట చివరిన ఉండే వారికి అన్ని బెనిఫిట్స్ రావాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఈ విధంగా దీపావళి పండుగ రోజు పేదల మహిళల కోసం ఉచితంగా మనం ఆల్రెడీ ప్రామిస్ చేసినట్లు, మనం హామీ ఇచ్చినట్లు గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాంటివి అనేది నిరూపించడానికి ఇంతకన్నా మీకు గొప్ప ఉదాహరణ ఏముంటుంది విజయ గారు? అభివృద్ధి జరగడం ఒక్కటే కాదు, ఆ సంక్షేమ ఫలాలు మన చివరిలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చేరాలి, దాన్ని అంత్యోదయ అంటారు. ఆ విధంగా కూటమి సర్కారు మీకు ముందుకు తీసుకెళ్తోంది. నేను ఇంకా కూడా దీపావళి ముందుకు ఎందుకు వచ్చేసింది అన్నానంటే, మీరు చూస్తే చాలా విషయాల్లో కూడా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడట్లేదు. ఉదాహరణకు అంతకు ముందు ప్రతి నెల చెత్త పన్ను అని చెప్పి పేద ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండేవి, చిన్న చిన్న హోటళ్లు కావచ్చు, చిన్న చిన్న మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, వాటికి కూడా చాలా భారం పడేది. ఏ విధంగా ఎక్కడ దేశంలో లేని విధంగా ఆ చెత్త పన్నును కూడా కూటమి సర్కారు వచ్చాక తీసేయడం జరిగిందా? తీసేశారు. ఇసుక కోసం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు విజయ గారు, ఇప్పుడు ఇసుక మీకు ఎంత చవకగా దొరుకుతోంది, పారదర్శకంగా కూడా దొరుకుతోంది. ఈ విధంగా ఇసుక మీకు లభ్యత మొదలయ్యాక, తక్కువ ధరకు మొదలయ్యాక మీకు వీటి బెనిఫిట్స్, అంటే ఇప్పుడు నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్ మనకు వస్తోంది అని చెప్పారు. ఇప్పుడు డ్రోన్స్ ఈ రోజు మనం దాన్ని లాంచ్ చేస్తున్నాము. అదేవిధంగా చాలా మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇసుకని మనం ఫ్రీ చేశాము, వీటన్నిటి బెనిఫిట్స్ మనం చూడడానికి ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది. అవునంటారా కాదంటారా చెప్పండి.
ఈ లోపలిని ప్రజలకు మీకు నేను చెప్పినట్లు ఈ ఉదాహరణల ద్వారా పెన్షన్లు పెంచడం ద్వారా మరి హ్యాపీగా లేరంటారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను నేను డాక్టర్ గా కూడా, మహిళలకు దీపావళి ఎందుకు వచ్చింది ముందే అంటున్నానంటే నేను గత 2-3 ఏళ్లలో చూశానండి, కేవలం 1-2 సంవత్సరాలు మద్యం తాగి, కలుషితమైన మద్యం తాగి లివర్ ఫెయిల్యూర్ తో ప్యాంక్రియాటైటిస్ తో పేషెంట్ లాగా అడ్మిట్ అయ్యి చాలా ఇబ్బంది పడి చాలా సార్లు అన్నారు నా హాస్పిటల్లో ఈవెన్ 30-40 కేసెస్ చాలా ఫ్రీక్వెంట్ ఉంటాయి అని. 30-40 ఇయర్స్ పిల్లలు కూడా అండి, అంటే మామూలుగా 10 ఏళ్ళు తాగితే 15 ఏళ్ళు తాగితే దెబ్బతినాల్సిన లివర్ చాలా ఫాస్ట్ గా డిటీరియరేట్ అయిపోయి వచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ సమస్య కూడా తగ్గింది కదండి, అది కూడా కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది. ఒక చీప్ లిక్కర్ ని దాంట్లో ఏమి కలుపుతారో తెలియకుండా ప్రజల వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుని దాని నుంచి విముక్తి లభించలేదంటారా? ఇన్ని బెనిఫిట్స్ చేసింది కూటమి సర్కార్, నేను చెప్తున్నా. అయితే ఒకటి ఒక పాయింట్ వినీష గారు, ఇప్పుడు మీ వాటా ఇందులో ఒక 837 రూపాయలు దాదాపుగా 25 రూపాయలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడే అనేక విధాలుగా అటు పోలవరం గానీ రాజధాని అంశంలో గానీ ఫండ్స్ విషయంలో గానీ కొంత మీరు ఆదుకుంటున్నప్పుడు ఆ 25 రూపాయలు కూడా ఇంకొంచెం పెంచకపోయారా? మరీ చిన్నగా ఉంది 25 రూపాయలు. లేదు విజయ గారు, మరీ స్మాల్ అమౌంట్ ఉంది. ఆ విషయాల్లో ఆదుకున్నప్పుడు ఆ అమౌంట్ 250 రూపాయలు 300 రూపాయలు చేయపోయారా? చెప్తా నేను, 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం ఎందుకు ప్రవేశపెట్టారు, వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద కష్టాలు పడుతుంటే నేను దాని నుంచి మహిళలకు విముక్తి కలిగించాలని. ఈ రోజుకి దేశవ్యాప్తంగా 10 కోట్ల 30 లక్షలకు పైగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. మరి ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్స్ ఉండే వారికి ప్రతి గ్యాస్ సిలిండర్ మీద కూడా 300 రూపాయల రాయితీ తిరిగి వాళ్ళ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయబడగలుగుతుంది. ఆ విజయ గారు, అంటే మీరు అన్నట్లు మనం ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని దీపం ని ఉజ్వలను కలిపితే బాగుంటుందేమో. ఎందుకంటే అప్పుడు ప్రతి గ్యాస్ సిలిండర్ కి కూడా 300 రూపాయల రాయితీ వస్తుంది కదా, ఆ విధంగా మనం ఉపయోగించుకోవాలి. మీరు అనేది చాలా కరెక్ట్ సజెషన్. అంటే 25 రూపాయలు అని అంటున్నారు, మీది ఒక ఉజ్వల కింద ఉంటుంది, వీళ్ళతో దీపం కింద ఉంటుంది. 25 రూపాయలు అనేది చాలా నామినల్ అండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం చేసినటువంటి పిచ్చి పనుల వల్ల ఖజానా ఖాళీ చేసి అప్పచెప్పెళ్లారు. అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి అనేది వీళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మొన్న కూడా చూసాం జగన్ గారు ప్రెస్ అడ్రస్ చేస్తే సూపర్ 7 సూపర్ 6 తుస్ అన్నారు ఆయన. సరే దాని కౌంటర్ చేస్తూ వెళ్తున్నారు కానీ అది అది ఆయన అన్న మాటలు రాజకీయంగా ఆయన ఎన్నైనా చేయొచ్చు. నేను ఇందాక మీకు సూపర్ 6 కన్నా కూడా ప్రజలు దీపావళి ఎలా చేసుకుంటున్నారో మీకు చాలా డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనేమన్నానంటే విజయ్ గారు, మీరు చెప్పింది 100% వ్యాలిడ్ పాయింట్. ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ కోఆర్డినేషన్ మిస్ అయింది. ఉదాహరణకి ఈ రోజు మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ ని ఆరోగ్యశ్రీని మిక్స్ చేయాలని అనుకుంటున్నారు, ఒక ప్రపోజల్ ఉంది. అంటే ఎవరైనా ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొస్తే అవి పనిచేయట్లేదు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు. అదే విధంగా నేనేమంటున్నానంటే ఉజ్వల పథకం కింద ప్రతి సిలిండర్ కి 300 ఫ్రీ వస్తుంది. 12 సిలిండర్లు సంవత్సరానికి, అంటే మీరు లెక్క కడితే ఎంత అవుతుంది సంవత్సరానికి? 3600. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో దీపం పథకం కింద ఎంతమంది ఉన్నారు, ఉజ్వల కింద ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మనం కలిపేయచ్చు కదా. ఉత్తరప్రదేశ్ లో ఏం చేస్తున్నారు, 130 లక్షలకు పైగా ఉంటే ఈ దీపావళికి 85 లక్షల కనెక్షన్ ను ఉజ్వల కింద ఇస్తున్నారు. సో మనం కూడా ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకొని మన పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ రిక్వైర్మెంట్స్ చూసుకొని కోఆర్డినేషన్ గా అందరిని ఉజ్వల కిందకి తీసుకెళ్లాం అనుకోండి, ప్రతి సిలిండర్ కి 300 మిగిలినట్టేగా, అంటే సంవత్సరానికి 3600 మిగిలినట్టేగా. మీరు అన్నింటి చాలా కరెక్ట్ పాయింట్, దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని నేను కూడా భావిస్తున్నాను. జర్నలిస్ట్ అతురుగ శ్రీరామ్ గారు, నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సరే, టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి ఇందులో ఉన్న ప్రోస్ లేకపోతే పాజిటివ్స్ వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీ అమలు చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ గా చెప్తారు. యాజ్ ఎ జర్నలిస్ట్ అబ్జర్వేషన్స్ మీరేంటనే చెప్పండి. లాస్ట్ గవర్నమెంట్ కేవలం సంక్షేమం ఒక్కటే ప్రయారిటీగా పెట్టి చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అది కూడా పెంచుతామన్న పెన్షన్ పెంచుకుంటూ పోతూ చేసుకుంటూ వెళ్లారు. కానీ వీళ్ళు వచ్చిన వెంటనే పెంచి చూపించారు ఒకటి. రెండు, వీళ్ళ ప్రయారిటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి, సేమ్ టైం ఈ స్కీమ్స్ అమలు చేయడం. సో కంపారిటివ్ గా ఈ వచ్చిన రోజు నుంచి వీళ్ళు ఇప్పటి వరకు, ఇప్పుడు మళ్ళీ ఇది మొదలవుతుంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మహిళలకు సంబంధించిన ఈ అంశం గురించి మాట్లాడుకునేటప్పుడు నాకు విశ్వ గారు అని ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉండేవాడు, చాలా మంచి సినిమాలు తీశాడు ఆయన. ఆయన ఒక సినిమా తీశాడు, అందులో ఒక పాట, ఆ సినిమా టైటిల్ కూడా ఏంటంటే ఆడదేరం కథ ఆడనే ఆరంభం అని చెప్పి ఆయన ఆ టైటిల్ పెట్టి తీశాడు. అలాంటి
ప్రతిదీ కుటుంబంలో అన్నిటికన్నా ముఖ్యం ఆడదే ఆడదే ఆధారం మన కదా అక్కడే మొదలవుతుంది సో అలాంటి మహిళల కోసం ఎవరు చేసినా ఎంత చేసినా కూడా తప్పే అదే శిశు గారు ఒక పాట కూడా పెట్టాడు సినిమాలో మహిళలు మహారాణులు అని సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వం మహిళల్ని మహారాణులని చేయడానికి అనేకమైన పథకాలను తీసుకొస్తుంది అందులో ఇందాక మీరు చెప్పిన పెన్షన్ ఒకేసారి పెంచడం ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇంకా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కార్యక్రమాలు సో మహిళల్ని మహారాణులు చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఒక భాగం ఇప్పుడు ఈ ఉచిత సిలిండర్లు అనే పథకం ఇది కాకుండా కాశ్యం కృష్ణ గారు ఒక మంచి సినిమా తీశాడు పెళ్ళా అని చెప్తే వినాలి అని అది సో నేను ఇంతకు ముందు ఎలక్షన్ ముందు ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నిజంగా గనక మహిళలు గనక ఆ వైసీపీకి వేస్తే ఎలక్షన్ ఫైట్ చాలా టఫ్ గా ఉంటుంది రిజల్ట్ అటెన్ అవ్వచ్చు ఇటెన్ అవ్వచ్చు కానీ మహిళలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేస్తే అసలు సోదిలో లేకుండా పోతుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఎందుకు మహిళలు వ్యతిరేకంగా వేస్తారో అనేక సందర్భాల్లో చెప్పాను సో అదే జరిగింది ఇంట్లో పెళ్ళాం చెప్తే పెళ్ళాంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా వేశారు వైసీపీ ప్రభుత్వం సోదిలో లేకుండా పోయింది కారణం ఏంటంటే ఇందాక మీరు చెప్పిందే ఒకటి చెప్పడం దాన్ని అమలు చేయడానికి ఏమో 5 సంవత్సరాలు లాగడం ఏదో మేము పెంచేస్తాం పెన్షన్ అని చెప్పి 3000 దాకా చేస్తామని చెప్పి ఆ 3000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది అదే అందుకే నేను అన్నాను వాళ్ళు పెంచుకుంటూ పోతే వీళ్ళు పెంచి చూపించారు ఆ పోతూకి పెంచికి చాలా డిఫరెన్స్ ఉంది అందుకే మహిళలు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఓట్లు వేయించింది కూటమి కోసం ఆయన అయితే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ పెంచినా కూడా ఎప్పుడుకో మళ్ళీ 5 సంవత్సరాలు చేస్తాడు ఒకవేళ పెంచుతాను అన్నా కూడా ఇంక మళ్ళీ 5 సంవత్సరాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు మీరు రాగానే పెంచుతాం అంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి వేద్దామని చెప్పి పెళ్ళాలు చెప్తే పెళ్ళాలు మొగుళ్ళు పిల్లలు అందరూ వర్క్ పెట్టి వేశారు అలాగే గ్యాస్ సిలిండర్ పథకం కానీ ఉచిత బస్సు పథకం కానీ ఇలాంటివి అనేక పథకాలు చెప్తే సో మహిళలు చెబితే ఇంట్లో మొత్తం కుటుంబం వేసేయబట్టే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో అందువల్ల వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుంది దానికోసం పెన్షన్లు ఆల్రెడీ పెంచారు ఇప్పుడు ఈ ఉచిత పథకాన్ని పెట్టి తీసుకొచ్చారు అయితే మనం ఈ దీపం పథకం పెట్టారు సరే దీపావళి వస్తుంది 100% దీపావళికి ముందు ఇది ఇవ్వడం అనేది చాలా మంచి విషయం కానీ ప్రజలు కూడా కొంత అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో పూర్తిగా అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసేసి ఖజానాన్ని ఖాళీ చేయడం కాదు ఇంకా అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోయారు అందువల్ల మహిళల విషయంలో కూడా ఇందాక చెప్తుంటే ఇందాక మన మిత్రుడు సోదరి చెప్పింది వినుషా గారు చెప్తారు ఏంటి మద్యం విషయంలో ఎంత మంది బలైపోయారు అది ప్రతి భార్య ఇందాక పెళ్ళని చెప్తే వినాలన్నా చూసారా ఇంట్లో తల్లికి తెలుస్తుంది తన కొడుకు తన భర్త బయటికి వెళ్ళి ఏదో చీప్ లిక్కర్ తాగేసి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయిన వాళ్ళు కొంతమంది అనారోగ్యం పాలైపోయిన వాళ్ళు కొంతమంది ఇది కాక డ్రగ్స్ విషయంలో ఇలాంటి అనేక విషయాల్లో దెబ్బతినేసి ఉన్న మహిళలు వాళ్ళకి తెలుసు వాళ్ళు పడిన బాధ ఏంటో ఏదో ఏదో అక్కడ 10 రూపాయలు ఇక్కడ 10 రూపాయలు ఇచ్చాం కాబట్టి నాకు మహిళలందరూ వేస్తారని అప్పట్లో ఆ ప్రభుత్వం అనుకుంది కానీ ఇంట్లో కుటుంబాలు ఏ విధంగా దెబ్బతినిపోయినాయో ఇంట్లో ఉన్న మహిళలకు తెలుసు ఆ మహారాణి పోస్ట్ పోయి రోజు ఏడవడమే అయిపోయింది ఆ పరిస్థితి నుంచి మారాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఉన్న సవాళ్ళు ఏంటి కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పులు పాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పులను తీర్చడం ఒకటి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేయకపోతే మన రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ కాదు ఎందుకంటే మనకి ఎడిదిరిగి ఇప్పుడప్పుడే మనకి ఏమి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు కనిపించట్లేదు సో మనకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే పోలవరం దానికోసం 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది రాజధాని లేకుండా చేశారు ఆ రాజధానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది ఇవన్నీ పెట్టుకుని కూడా ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచేసింది 3 నెలల లోపే పులి మీద పుట్టలాగా ఒక ఈ విజయవాడలో వరదలు వచ్చి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇన్ని ఉన్నా కూడా ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేసి ఈ రోజు మహిళల కోసం అని చెప్పి ఈ పథకాన్ని తీసుకొచ్చారు అందరూ ఇక్కడ ఖచ్చితంగా సంతోషించాల్సిన అంశం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వెళ్తున్న విధానం ఇష్యూస్ ని ట్యాకిల్ చేస్తుంది. నేను ఈ మధ్య కాలంలో ఒక 10 డేస్ నుంచి సోషల్ మీడియా చాలా క్లీన్ గా అటు ఇటు అబ్జర్వ్ చేస్తే మీరు గమనించారో లేదో పబ్లిక్ ఎక్కడా కూడా బయటకు వచ్చేసి మీరు అన్నారు కదా ఇవ్వట్లేదేంటి అన్న క్వశ్చన్ కన్నా
మా జీవితాలు బాగు చేయండి, మాకు వాళ్ళ పరిస్థితి బాలేదు మాకు అర్థమవుతోంది, ముందు జాబులు అవి ఇవ్వండి, ఒక జాబ్ ఉంటే అలాంటివే చూసాం గానీ ఎక్కడైనా ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి తప్ప విపక్షాలు తప్ప పబ్లిక్ బాహాటంగా వచ్చి మీరు ఎదిస్తానన్నవి ఎందుకు ఇవ్వట్లేదు అన్న పాయింట్స్ ఎక్కడ ఏం పెద్ద మాట్లాడినట్టు కనిపించలే. అంటే ప్రభుత్వ విధానాలని పబ్లిక్ అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారు. ఏవైతే ఎవరైతే గతంలో తప్పులు చేశారో ఆ తప్పులు చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కటకలాటాలకి పంపించడం అనేది ఒక్కొక్కటి కనబడుతుంది మనకి. సరే కొంచెం స్లోగా ఉన్నా కూడా ప్రాసెస్ కాబట్టి, చట్ట ప్రకారం కాబట్టి ఆ ప్రాసెస్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేవాళ్ళు, ప్రధానమంత్రి దగ్గర ఒక అరగంట కూర్చునేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, ఏం మాట్లాడారో తెలియదు, ఏం ఆయన ఏం చెప్తారో తెలియదు, ఈయన అడిగారో తెలియదు. కానీ ఇప్పుడు వెళ్తాం కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్తాం, వాళ్ళందరితో మంత్రులతో మాట్లాడటం, మనకి ఇవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కూడా అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ ఏవైతే చెప్తారో డబ్బులు వస్తాయని చెప్పారు ఫస్ట్, మనకి అనుకూలంగా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. కానీ చెప్పింది క్లియర్ కట్ కనిపించింది ఫస్ట్ మీటింగ్ లో. అదే అంటున్నా మనకి ఎప్పుడైతే మనకి పార్లమెంట్ లో ఇవన్నీ ప్రకటనలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ కి ఇవన్నీ ఇస్తున్నాము అని చెప్పి బడ్జెట్ లో కూడా పెట్టారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏం మాట్లాడారో, బయటికి ఏం చెప్పారో అవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. సో మ్యాచ్ అవుతున్నప్పుడు ఓకే, ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ ఏదో ఒకటి మాట్లాడేసి వచ్చేయడం కాకుండా అది పనిచేస్తుంది, వర్కౌట్ అవుతున్నాయి అనేది తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజధానికి నిధులు ఇస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు వినూషారెడ్డి గారు మీరు ఇద్దరు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు, కేంద్ర ప్రభుత్వ పథకాలని రాష్ట్ర ప్రభుత్వ పథకాలని సమన్వయం చేసుకుని రెండింటిని మిక్స్ చేసుకుని వెళ్తే, ఈ సిలిండర్ పథకంలో మాత్రమే కాదు ఇంకా అనేకమైన పథకాలు ఉన్నాయి, ఈ రెండింటిని కూడా సమన్వయం చేస్తే ఇందాక ఆరోగ్యశ్రీ చెప్పారు, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అన్నారు. పెమసాని చంద్రశేఖర్ గారు ఇదే పాయింట్ ని ఆయన ప్రెస్ నోట్ లో ప్రెస్ మీట్ లో అడ్రస్ చేస్తే దాన్ని వక్రీకరించింది వైసీపీకి సంబంధించిన పార్టీ, ఇదిగో ఎగ్గొట్టేస్తున్నారంట అని. అదే చెప్తున్నా, అందుకనే వాళ్ళ గురించి అసలు మర్చిపోండి ఇంకా, ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు, అన్నింటినీ మ్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు కాదు, వీళ్ళు ఏం చెప్తున్నారు అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ప్రజలు కూడా మ్యాచ్ చేసుకుంటున్నారు కాబట్టి దేన్ని దాన్ని సరిచూసుకుంటున్నారు, సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఈ రోజు వరకు అయితే మాత్రం ఓటమి ప్రభుత్వం మీద సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఇందాక మీరు ఇద్దరు చెప్పినట్టు ఆ పథకాలు రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటున్నారు. 837 రూపీస్ ఒక వ్యక్తికి పడితే అది గవర్నమెంట్ కి, నేను చెక్ చేస్తే ఏడాదికి 2686 కోట్లు, అంటే 5 సంవత్సరాలకి 13423 కోట్లు. ఎవరు తిన్నట్టు? అదే ఇప్పుడు అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి లెక్కలు మాత్రం, ఎందుకంటే మనం రాష్ట్ర స్థాయిలో చూసాము 13500 కోట్లు 5 ఏళ్ళకి అవుతుంది, అదే కేంద్ర స్థాయిలో చూస్తే ఈ 25 రూపాయలే చాలా ఎక్కువ అవుతుంది. అందువల్ల వాళ్ళకుండే ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, అందుకనే అంటే ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటే ఒక మధ్య మార్గంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా బర్డెన్ కొంచెం తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే రెండు పథకాలు కలిసి ఇద్దరు, అందుకే ఇప్పుడు జోడెడ్ల బండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అందుకనే చెప్తూ ఉంటుంది. ఆ జోడెడ్ల బండి ఇక్కడ ఈ సేమ్ బీజేపీ కూడా ఇక్కడ ఉంది కాబట్టి జోడెడ్ల బండి కింద లెక్క. సో అందువల్ల ఈ సమన్వయం డబుల్ ఇంజన్ సర్కార్ కింద లెక్క, ఎందుకంటే ఇక్కడ కూడా బీజేపీ మంత్రి కూడా ఉన్నారు, సత్యకుమార్ గారు మంత్రి కూడా ఉన్నారు కాబట్టి. సో ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కింద లెక్క. అందువల్ల ఏంటంటే ఈ రెండు సమన్వయం చేసుకుంటూ వెళ్తే కనుక ఇంకా మంచి పథకాలను ఇంకా సమర్థవంతంగా అమలు చేసి, ఇప్పుడు చెప్పిన పథకాలను కూడా ఇంకా ఏమాత్రం ఇబ్బందులు లేకుండా, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాం రేపొద్దున ఏదో డబ్బులకు ఇబ్బంది వచ్చింది మధ్యలో ఆపాల్సి వచ్చిందనే పరిస్థితి లేకుండా సమన్వయం చేసుకుంటూ వెళ్తే కనుక నిధులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ పథకాలన్నీ 1 బై 1 చేసుకుంటూ వెళ్తే కూడా ఏ ఇబ్బంది లేదు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే బాగా పనిచేస్తున్నంత సేపు వెయిట్ చేస్తారు. ఎక్కడన్నా బాగా పనిచేయట్లేదు అంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు లిక్కర్ విషయం చాలా క్లారిటీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ఏదైతే బయట ఈ గంజాయి గింజాయి ఇలాంటివన్నీ ఉన్నాయో కంట్రోల్ అవుతున్నాయి అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఫస్ట్ మహిళల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి మహిళకు కావాల్సినట్టు తన తాళి పొట్టు సేఫ్ గా ఉంటాం, తన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాం, ఈ రెండు కావాలి. ఈ రెండు ఉంటే గనక క్యాబినెట్ డెసిషన్స్ లో కూడా చూసాం శాండ్ కి సంబంధించి వస్తున్న సీనరేజ్ విషయంలో ఇబ్బందిని కూడా తీసేశారు, వద్దు వాళ్ళకి ఇచ్చేసేయండి, అవసరమైతే కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు వచ్చిన జిఎస్టీలు ట్యాక్స్ల మీదే అది సంపద పెరుగుతుంది కానీ ఇవి తీసేయండి అని చెప్పి మొన్న నిర్ణయం తీసుకున్నారు వచ్చిన ఫ్లాస్ చెక్ చేసి. అసలు అది కాకుండా ఎప్పుడైతే ఈ నిర్మాణ రంగం అనేది పెరుగుతుంది, ఇసుక అనేది ఫ్రీగా వస్తే నిర్మాణ రంగం పెరుగుతుంది, నిర్మాణ రంగం పెరిగితే అనేక మంది కార్మికులకి ఉపాధి కల్పించి, గతంలో మనం చూసాం ఈ వైసీపీ ప్రభుత్వం రాగానే బీజేపీలో చెప్పలు పట్టుకుని అడుక్కునే పరిస్థితి, బాబు మమ్మల్ని బతికించండి, ఈ భవన నిర్మాణ కార్మికులను రక్షించండి అని చెప్పి చెప్పలు పట్టుకుని అడుక్కునే పరిస్థితి అప్పట్లో.
అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అందరూ బయటపడతారు. ఇప్పుడు ఎప్పుడైతే నిర్మాణ రంగం అనేది బాగుపడిందో, రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరిగితే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో డబ్బులు పెరుగుతాయి, ఈ పెట్టుబడులు అనేకం వస్తాయి. ఇసుక మీద గతంలో మనం ఇసుక వల్ల రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, ఇసుక అనేది ఫ్రీ అయిపోతే. సునీత గారు చెప్పండి, ఇందాక మీ పాయింట్ సగంలో కట్ అయింది, కంటిన్యూ చేస్తే నేను ఇంకో క్వశ్చన్ కూడా ఉంది మీకు. అదే ఒకటండి, ఇప్పుడు ఇందాక మీరు ఒక వాల్యుబుల్ వర్డ్ ఇక్కడ మీరు ప్రస్తావించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మీరు కానివ్వండి, న్యూట్రల్ పీపుల్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాను కానీ ఏదైనా చూసినప్పుడు ఎక్కడ కూడా ఏదైతే గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత ఉండడం కానీ, బయటకు వచ్చి మాకు హామీలు చేయలేదనే మాట కానీ వచ్చినటువంటి పరిస్థితి మనం చూడలేదండి. గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే శాండ్ ని, లిక్కర్ ని ఆదాయ వనరుగా చేసుకొని కోట్ల రూపాయలు దండుకొని శాండ్ ద్వారా, లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం పనిచేసిన తీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మహిళలు ప్రతి ఒక్కరూ తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పట్ల కానీ శాండ్ పట్ల కానీ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయిని మీద ఉక్కు పాదం వేసి వాటి మంచి చట్టాలు తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ, ఇలా లాండ్ ఆర్డర్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసామండి. లిక్కర్ ఏ విధంగా ఎంతో మంది మహిళలు చిన్నతనంలో వితంతులైనటువంటి పరిస్థితి, ఏదైతే 100 రూపాయలు 90 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ ని 200 300 వాళ్ళకి నచ్చినటువంటి కంపెనీలు డిస్టిలరీలు పెట్టుకొని వాళ్ళ సొంత వైసీపీ పార్టీ నాయకుల కోసమే లిక్కర్ షాపులు నడిపినటువంటి పరిస్థితి మనందరం చూసాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ తాడేపల్లిగూడెంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, అక్కడ ఎంతమంది మహిళలు చిన్నారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, చిన్న వయసులో ఎంతో మంది లిక్కర్ తాగి చనిపోయినటువంటి పరిస్థితి, కిడ్నీలు లివర్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటేనండి. ఈ రోజు మీరు తన అధికారంలోకి వచ్చిన వెంటనే మనం చూసాము ఏ విధంగా లూలు లాంటి కానివ్వండి, అలాగే టీసీఎస్ లాంటి కానివ్వండి, కంపెనీస్ తీసుకురావటం కానివ్వండి, మొన్న క్యాబినెట్ లో ఒక చర్చ కూడా జరిగింది, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలి. దానికి కేంద్రంగా గన్నవరంలో ఉన్న మల్లవల్లిలో కూడా ఏదైతే పారిశ్రామిక చేసే వారికి వచ్చే వారికి రాయితీలు ఇవ్వటానికి కానివ్వండి, అక్కడ కొంత భూ కేటాయింపు చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా, దానికి ఉదాహరణ ఈ రోజు జరుగుతున్నటువంటి డ్రోన్ సమ్మిట్ గానీ, ఏదైతే జరుగుతుందో డ్రోన్ షో గానీ, ఏదైతే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో కానివ్వండి, ఏదో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇండస్ట్రీస్ ని ఎలా తీసుకురావాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి. సునీత గారు ఇక్కడ ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు చెప్పారు మా ప్రయారిటీస్ ఇవి అని, ఏది ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడం, సంపద సృష్టించడం, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అది రాజధాని ద్వారా, లేదు అంటే పోలవరం నిర్మాణం, రాజధాని త్వరితగతిన ఎలక్షన్స్ టైం కల్లా ఇవి చేశామని చూపించడం, ఇలా మీరు అభివృద్ధి, జాబ్స్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ అంశాల మీద మీరు ప్రయారిటీస్ గా పెట్టుకుని వెళ్తున్నప్పుడు మీకు సంక్షేమం కూడా చాలా పెద్ద అమౌంట్ లో ఉంది. ఇది జస్ట్ ఒక్క పథకానికి సంబంధించిన అమౌంటే 5 సంవత్సరాలకు 14,000 కోట్లు అంటే సుమారుగా మీ ఖజానాలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా మేనేజ్ చేద్దామని అక్కడ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గడదు గుడ్ ఏం లేదు తుస్త అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన అదే ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసండి. అందుకే 11 సీట్లకు ఏ విధంగా పరిమితం అయ్యారు, పెద్ద ఎత్తున నేను సంక్షేమాన్ని ఇచ్చాను, అక్క చెల్లెమ్మలు ఇందాక సోదరులు అన్నట్టు శ్రీరామ్ గారు అన్నట్టు నేను అందరికీ ఏదో ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తాను కాబట్టి నేను అందరూ కూడా నాకే ఓటేస్తారు, నేను ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాను, చక్క తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాను, అభివృద్ధి చేయను, పట్టణం మాత్రమే నొక్కుతా అనుకుంటే ఎటువంటి రిజల్ట్స్ వచ్చింది అనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అందరూ గమనిస్తారు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అంటే తను చేసిన అభివృద్ధి ఏంటి, ప్రతి ఒక్కరికి ఈ రోజు ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు. మేడం నేను అనేది ఏంటంటే ఆయన అయిపోయింది, ఆయన కథ సమాప్తం, ఇక 11 సీట్లతో ఆయన కూర్చోబెట్టేశారు. నేను అనేది ఏంటంటే సంక్షేమం చేస్తే ఎట్లా ఉంటది అని రిజల్ట్స్ ఓరియంటెడ్ గా కనిపించినప్పుడు మీరు ఇప్పుడు మీ ప్రయారిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంది మీ కుటుంబ ప్రభుత్వం. సో జాబ్స్ క్రియేషన్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇక్కడ ఖజానాలో లేవు ఈ స్కీమ్స్ డెవలప్, ఈ ఇష్యూ మీరు అమలు చేయడానికి ఎట్లా మేనేజ్ చేస్తారు. ఒకటండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ ఖజానా మొత్తం ఖాళీ చేసినటువంటి పరిస్థితి, విడిపోయిన రాష్ట్రం, కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి కుర్చీ లేనటువంటి పరిస్థితి, రాజధాని లేనటువంటి పరిస్థితిలో కూడా
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న బీజేపీ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏదైతే ప్రతి ఒక్కరిని కేంద్ర ప్రభుత్వాన్ని పథకాలన్నింటిలో భాగస్వామ్యం చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇన్కమ్ సోర్స్ ను పెంచుతూ సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ కొత్తేమి కాదండి. తప్పకుండా చేయగలరు, చేసి చూపిస్తారు. దానిలో మొట్టమొదటి క్రెడిబిలిటీ ఎంత ఉంది అని చెప్పడానికే పెన్షన్లు అనేది మొదటి నెల నుంచే 4,000 రూపాయలు ఇవ్వడం అనేది మీ అందరూ కూడా చూశారు. అలాగే లోకేష్ బాబు గారు పాదయాత్రలో మెగా డిఎస్ఈ తొలి సంతకం అన్నారు. ఏ విధంగా దాన్ని అమలు చేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చారనేది మనం అందరం కూడా చూడాలి. ఏదైతే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారో ఆ దిశగానే పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేసి ఏదైతే ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి ఉద్యోగిగా ప్రతి ఇంట్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచి జాబ్స్ లో పెట్టాలి, యువత తప్పుదారి పట్టకూడదని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవన్నీ కూడా చేసి చూసి చూపించేటువంటి పరిస్థితి. నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు మీకు నచ్చకపోవచ్చేమో, కాకపోతే బట్ అన్ ఓవరాల్ ఆస్పెక్ట్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అమృతకాల మహోత్సవాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని చేసుకుంటూ కూడా ఇంకా ఉచితాలు, తాయిలాలు, ఫ్రీ ట్రావెల్స్లు, ఫ్రీ సిలిండర్లు ఇవి లేకపోతే అసలు అవ్వదా? అంటే నేను ఇది జనరలైజ్డ్ క్వశ్చన్గా అడుగుతున్నాను. మీరు కూడా చాలా బుక్స్ లేకపోతే ఇవన్నీ ఆర్టికల్స్ రాస్తారు కాబట్టి ఇంకా ఎన్ని జనరేషన్స్ ఇవన్నీ ఇలా ఫ్రీలు ఇచ్చుకుంటూ తీసుకుంటూ ఉండాలి? అంటే ఫ్రీ లేకపోతే గవర్నమెంట్స్ రన్ కావా? మంచి క్వశ్చన్ విజయ చంద్రిక గారు. అంటే మీరు ప్రపంచ వ్యాప్తంగా నేను ఏం చెప్తున్నానంటే అమెరికాలో దీపాలు లేకపోతే సిలిండర్లు ఇవ్వద్దు అనట్లేదులే, కానీ బట్ ఇది లేకపోతే రన్ అవ్వదా? మనం పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాలు పెద్ద పెద్ద పదాలు చెప్తా ఉంటాము. యా నేను మీకు మీరు అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మీరు చూసారనుకోండి, అమెరికాలో 70% సంపద టాప్ 1-2% చేతిలో ఉందంట, కంట్రోల్ చేస్తుందంట. ఓన్లీ ఇప్పుడు 100 మంది తీసుకుంటే కేవలం టాప్ లో ఉండే 1% చేతిలో 70% సంపద ఉంది అని చెప్తున్నారు. దట్ ఈస్ ఏమంటారు, అడ్వాన్స్డ్ డెవలప్ అయిన కంట్రీ అంటారు. సి ఇప్పుడు మీరు ప్రపంచ వ్యాప్తంగా చూసారనుకోండి, ఆర్థిక అసమానతలు అనేవి మనము కొట్టి పారేయలేని నిజం. దానిలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ ఈ ప్రయత్నాలు అనేవి లాంగ్ రన్ లో రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అని అడిగారు. భారతదేశంలో కూడా మొన్న డేటా వచ్చింది, అంటే టాప్ 1% పాపులేషన్ చేతిలో 40-50% దాకా సంపద ఉంది అని. ఆ ఉద్దేశంలో చూసుకుంటే ఇండియా ఈజ్ మచ్ బెటర్. ఇక్కడ ఆంధ్ర మీకు ఇండియాలో టాప్ ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఇప్పుడు మీరు డీప్ స్టేట్ అని ఎక్కువ వింటుంటారు అమెరికాలో, వ్యాపారవేత్తలు డిసైడ్ చేస్తారంట ఎవరు అధికారంలోకి రావాలని. అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ లక్కీగా ఇంకా ఇండియాలో లేదు. సో మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక లక్ష్యం పెట్టుకుంది, భారతదేశం అగ్రగామిగా మారాలి, విశ్వ గురువుగా నిలబడాలి. కానీ ఈ ప్రయత్నంలో ఎవరైతే వెనుక ఉంటారో, నేను ఇందాక అంత్యోదయ అని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు రావాలి. అందులో భాగంగానే మీరు మోడీ గారు అధికారంలోకి వచ్చిన గత 10 ఏళ్లలో 20 కోట్లకు పైగా వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు సంక్షేమం అని ఏది చెప్తున్నారో దీనికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండాలి విజయ చంద్రిక గారు. కొన్ని సంక్షేమ పథకాలు అనే పేరుతో ఉచితాలు తాయిలాలు ఇచ్చేసి అది ఓట్ల ముందు చేయడము అట్లాంటివి మంచిది కాదు. ఉదాహరణకు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, దాని ద్వారా 4 కోట్ల మందికి పేద ప్రజలకు ఇల్లు కల్పించారు. అంటే మీరు ఇది కేవలం ఒక ఉచితం లాగానే చూస్తున్నారా? 4 కోట్ల మందికి మీరు ఇల్లు కల్పిస్తున్నప్పుడు డైరెక్ట్ గా డబ్బులు కన్స్ట్రక్షన్ కంపెనీలకు వెళ్ళకపోయినా సిమెంట్ వాడతారు, ఇసుక వాడతారు, దాంట్లో మీకు స్టీల్ వాడతారు, ఇంకా పెయింట్స్, ఎలక్ట్రికల్ 4 కోట్లు 5 కోట్లు 20 కోట్లు పెద్ద పెద్ద నెంబర్లు చెప్పారు, కానీ ఇంకా ఆకలి కేకల్లో ఇండియా 105 పొజిషన్ లో ఉందని మొన్నే వచ్చినాయి. నేను అనేది ఏంటంటే, ఒకటి ఇవి రన్ చేయకపోతే కష్టం అనేది నాకు కనిపిస్తుంది. ఒక నిమిషం, నేను ఇదే క్వశ్చన్ టీడీపీ వాళ్ళని కూడా అడుగుతాను. నేను ఎలక్షన్స్ టైంలో చాలా పబ్లిక్ ఒపీనియన్స్ చూశాను, మాకు అసలు వాడిచ్చేవి వద్దండి. జగన్ గారు చాలా సింగులర్ గా మాట్లాడారు పబ్లిక్, వాడి బొంత, వాడిచ్చే మాకు అక్కర్లా, మాకు జాబులు కావాలి, మాకు అసలు ఈ ఫ్రీగా వద్దు ఇట్లా మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు కూడా ఎంతసేపు సంపద సృష్టి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు అభివృద్ధి అని అంటున్నప్పుడు కొంత ఆయన ఈ ఫ్రీ స్కీమ్స్ కి వ్యతిరేకం. మరి మీరు కూడా ఫ్రీ స్కీమ్స్ అనౌన్స్ చేశారంటే మీరు అతీతులు కాదా? ఇది లేకపోతే అవ్వదా? దీని మీద అసలు ఎలా సమర్థించుకుంటారు టీడీపీ వాళ్ళు? సునీత గారు చెప్పాలి. హలో, హలో సునీత గారు, ఒకసారి మళ్ళీ నాకు వినిపించలేదండి.
ఇది టఫ్ క్వశ్చన్ కదా అలాగే అనిపిస్తుంది నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ టైమ్ లో పబ్లిక్ చాలా ఒపీనియన్ క్లియర్ గా చెప్పారు జగన్ గారిని చాలా సింగులర్ గా మాట్లాడారు వాడి బొంద వాడి ఇచ్చే స్కీమ్ మాకు అక్కర్లా వాడి డబ్బులు మాకు అక్కర్లా ఇట్లా మాట్లాడారు నేను అది జస్ట్ పబ్లిక్ సైడ్ నుంచి రిపీట్ చేస్తున్నాను కానీ చంద్రబాబు గారు వస్తే మాకు జాబులు వస్తాయి అని మాట్లాడినప్పుడు మీరు కూడా ఫ్రీ స్కీమ్లు అనౌన్స్ చేశారు అభివృద్ధితో పాటు ఇప్పుడు ఖజానా చూస్తే 14,000 కోట్లు జస్ట్ ఈ స్కీమ్ కి సంవత్సరానికి అదే ఒక 5 ఏళ్లకి అసలు మీరు కూడా ఫ్రీ స్కీమ్లు ఎలా సమర్థించుకుంటారు టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు గారు కొంత ఇలాంటి వాటికి వ్యతిరేకం కదా వ్యతిరేకం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం ఇవ్వకుండా లేదండి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ రోజు ఆనంద నందమూరి తారక రామారావు గారు మీ అందరికి కూడా అందరికి రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు ఆ రోజు ఏ విధంగా కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వటం కానివ్వండి అలాగే పక్కా ఇల్లు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేయటం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త కాదండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకెళ్లారు వాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేసి కమింగ్ జనరేషన్స్ అన్ని కూడా ఇంకా చాలా ఇలా ఫ్రీలు తీసుకుంటా ఉండాలంటారా ఎలా సమర్థించుకుంటున్నారు మీరు దీన్ని ఒకటండి ఫ్రీ తీసుకుంటా ఉంటారు అనేది కాదు ఏదైతే ఇప్పుడు ఒకటి ఆ ప్రభుత్వాలు రన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అట్ ద సేమ్ టైం ఇన్కమ్ జనరేట్ చేసేదానికి కూడా ఒక మంచి కార్యక్రమాలు తీసుకోవాలి ఒక క్రెడిబిలిటీతో పనిచేయాలి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి జాబ్స్ ఎక్కడున్న యువతకి ఎంతో మంది యువత గంజాయి బారిన పడి ఏ విధంగా రోడ్లు పాలయ్యి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎన్ని దాడులు ఎన్ని కేసులు మండలిపై హత్యలు అత్యాచారాలు ఇవన్నీ దేనికి లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు అన్ని కూడా జరిగాయి ఇప్పుడేంటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఏదైతే ఫిష్ మాల్స్ లో గానీ చికెన్ మాల్స్ లో గానీ నేను ఉద్యోగాలు ఇచ్చి చాలా గొప్పగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చానని చెప్పారు ఇలా కాదు ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు సరే మరి మిగిలిన స్కీమ్లన్నీ సూపర్ 6 లో ఉన్న మిగిలిన స్కీమ్లన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దీపావళికి ఒకటి ఇచ్చారు ఇక ఫ్రీ బస్సు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా ఏదైతే ఫంక్షన్ అనేది ఆయన మొట్టమొదటి సంతకం పెట్టిన వెంటనే ఫంక్షన్ స్టార్ట్ చేశారు అలాగే మెగా డిఎస్సీ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్స్ కూడా మండలికి ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా అన్ని ఏవైతే సూపర్ 6 లో ఇచ్చినటువంటి ప్రతి హామీలు కూడా బడ్జెట్ చూసుకొని ప్రయారిటీ ప్రకారం తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి పేద ప్రజలకి ఏ విధంగా ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది తప్పనిసరిగా చేసి చూపిస్తుంది అమ్మఒడి చెప్పేసి అమ్మఒడి 15,000 ఇస్తామని చెప్పేసి పరిస్థితి ఉండదండి విజయచంద్ర గారు జర్నలిస్ట్ మీకు ఒక జర్నలిస్ట్ గా 2 విరతాళ్ళు ఎందుకంటే ఒక ఉచిత పథకం గురించిన చర్చలో అసలు ఈ ఉచితాలు అవసరం అని అడిగారు చూసారా మీకు నిజంగా 2 విరతాళ్ళు ఎందుకంటే ఈ పని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు ఈ మధ్య కాలంలో అంటే 99 లో చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నప్పుడు ఒక వేరే లెవెల్ గా చూసాం ఆయన్ని అసలు వేరే లెవెల్ అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు కొంత ఇవన్నీ సరే ఈ రోజున్న పరిస్థితులు పర్ క్యాపిట ఇన్కమ్ తలసరి ఆదాయం హెడ్ మేడం గారు ఏదో చాలా లెక్కలు చెప్పారు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా వినూష గారు అన్ని ఉన్న స్టాండర్డ్స్ పెంచడంలోనే ఆలోచించాలి కదా పబ్లిక్ ఎందుకంటే పబ్లిక్ చాలా సింగులర్ గా మాట్లాడారు జగన్ గారిని వాడి బొంద వాడి మొహం ఇట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా చేపలు పట్టడం నేర్పాలి తప్ప చేపలు కూర వండి నోట్లో పెట్టకూడదు అనేది చెప్పేది అట్ ది సేమ్ టైం జాతీయ స్థాయిలో ఈ సమస్య జాతీయ స్థాయిలో చూడాలని సమస్య మనకి అనేక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం సేవారంగం వైపు మళ్ళాం ఇది పెద్ద డిఫాల్ట్ సేవారంగం వైపు కాకుండా ఉత్పత్తి రంగం వైపు మళ్ళీ ఉంటే చైనా లాగా ఉత్పత్తి రంగం వైపు మళ్ళీ ఉంటే ఈ సేవారంగంతో పాటు ఉత్పత్తి రంగాన్ని కూడా బ్యాలెన్స్ చేసి ఉంటే కనుక ఈరోజు మనం అసలు ఈ క్వశ్చన్ అడగాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు ఆ ఉత్పత్తి రంగం ఎప్పుడైతే పెరుగుతుందో అందరూ కూడా అందరికీ ఉద్యోగాలు ఉంటాయి ఎప్పుడైతే ఉద్యోగాలు ఉన్నాయో ఎవ్వడు కూడా ఉచితాల మీద ఆధారపడ్డ ఉచితాల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నట్టు తిట్టిపోశారంటే నీ ఉచ్చే డబ్బులు ఎవరికి కావాలని ఎంత ఆత్మవిశ్వాసం ఉన్న ప్రజలు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన అనేది చేయగలిగితే మనం అసలు వాళ్ళు అసలు అడగరండి ఇలాంటి ఉచితం ఎవరు ఎందుకు అడుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు హ్యాపీగా బతుకుతారు సో అందువల్ల ఈ రోజు ఐటీ రంగాన్ని డెవలప్ చేయడం ఉత్పత్తి రంగాన్ని ఉత్పాదక రంగాన్ని డెవలప్ చేయడం
ఇప్పుడు మన ఏదైతే క్యాపిటల్ ఏదైతే అనుకుంటున్నాం ఆ క్యాపిటల్ వల్ల చాలా వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇవాళ ఈ జోన్ క్యాపిటల్ గా అన్నప్పుడు ఈ సమ్మిట్ ద్వారా కూడా చాలా ఎగ్జిబిటర్స్ చూసే దృష్టి ఉంది. మనం చేయవలసింది మూడు పనులు ఉన్నాయండి. ఒకటి క్యాపిటల్ ని సమర్థవంతంగా కంప్లీట్ చేయడం ఒకటి, అది చాలా మందికి ఉద్యోగాలు కల్పన చేస్తుంది. రెండోది పోలవరాన్ని కంప్లీట్ చేసుకుంటే వ్యవసాయ రంగం మనం ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. మూడోది మన తీర ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం. తీర ప్రాంతాన్ని కనుక డెవలప్ చేసుకుంటే అసలు వద్దురా బాబు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి పిలిచి పిలిచి మరి ఉద్యోగాలు ఇవ్వచ్చు, అంత కెపాసిటీ మన రాష్ట్రం దగ్గర ఉంది. సో ఈ పని కనుక మనం సమర్థవంతంగా చేయగలిగితే మిగతావన్నీ ఈ ఐటీ రంగం ఇలాంటివన్నీ కూడా ఎంత కొంత మనకు ఉపాధి కల్పిస్తుంటాయి కాబట్టి వీటిని కనుక సమర్థవంతంగా చేయగలిగితే అసలు ఎవరు ఫ్రీగా ఏమని అడిగే వాళ్ళు చెప్పిన హామీ అమలు చేస్తున్నారు కాబట్టి మరి తిట్టిపోయేది లేండి వాళ్ళని మనం కూడా చెయ్యండి. థ్యాంక్ యూ సునీత గారు, వినీషా గారు, శ్రీరామ్.